ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేస్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, వర్షాలు పడుతున్నాయి. సో నేను సండే ఒక సూప్ అండ్ స్టార్టర్ ప్రిపేర్ చేశాను. సో మీ అందరికీ తెలుసు కదా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ అన్నమాట సూప్ అంటే. అందులోనూ ఇలాంటి చల్లగా ఉన్నప్పుడు వింటర్స్ అండ్ వర్షాకాలంలో నాకు క్విక్గా ఏదైనా చేసుకుని తినాలి అని అనిపిస్తే సూపే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఈరోజు కార్న్ అండ్ చికెన్ సూప్ చేస్తున్నాను. మీరు వెజిటేరియన్స్ అయితే కనుక ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇంతకుముందు వెజ్లో ప్రిపేర్ చేసిన సూప్ అండ్ స్టార్టర్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడైతే సూప్ మనము ఒక్క టీ స్పూన్ ఆయిల్ కూడా లేకుండా వితౌట్ ఆయిల్ చేసుకుంటున్నాము. సో ఈ సూప్ ప్రిపేర్ చేస్తుంది నేను ఒక 4 మెంబర్స్కి. సో అందుకే నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను. 1/2 లీటర్ వాటర్ కెటిల్లో బాగా మరిగించినవి వేసాను. ఆ తర్వాత ఒక 2 గుప్పెళ్ళు స్వీట్ కార్న్ తీసుకుని జస్ట్ పల్స్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మెత్తగా పేస్ట్ కాకుండా బరకబరకగా ఉండాలన్నమాట. ఆ కార్న్ పేస్ట్ని కూడా నేను ఈ వాటర్లో వేస్తాను. ఆ తర్వాత ఒక చిన్న చికెన్ పీస్, అసలు ఎక్కువ అవసరం లేదు మనకి. ఆల్రెడీ స్టార్టర్ కోసం తీసుకొచ్చిన చికెన్లోనే నేను ఒక 2 పీసెస్ చికెన్ తీసుకుని జస్ట్ వాటర్లో చిటికెడు సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను. ఇలా ఎందుకు బాయిల్ చేసుకోవాలంటే, చికెన్ రా చికెన్ మనం సూప్లో వేస్తే ఆ స్మెల్ అలానే వస్తుంది సూప్ మొత్తం. అందుకని నేను విడిగా చికెన్ని బాయిల్ చేశాను. చికెన్ని బాయిల్ చేసే ముందు మనం స్టార్టర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం చికెన్ని 2 అవర్స్ అయినా సరే మనం వాష్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను మిగిలిన వెజిటేబుల్స్ మొత్తం సూప్లో యాడ్ చేసేస్తున్నాను. చికెన్ తర్వాత కార్న్, కార్న్ తర్వాత బీన్స్. బీన్స్ క్యారెట్ ఆప్షనల్, కార్న్ అండ్ చికెన్ సూప్ కాబట్టి ఈ రెండు ఆప్షనల్. బట్ వేసుకుంటే ఇవి రెండు చికెన్ అండ్ కార్న్ మెత్తగా ఉంటాయి, బట్ ఈ బీన్స్ అండ్ క్యారెట్ క్రంచీగా ఉంటాయి. మనం సూప్ తాగుతున్నప్పుడు పంటి కింద తింటూ ఉంటే చాలా బాగుంటాయి. బేసిక్గా నాకు సూప్ ఎలా ఇష్టం అంటే కన్సిస్టెన్సీ వాటరీ వాటరీగా ఉండే కన్నా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉండాలి, ఇవి తింటూ సూప్ తాగాలి, నాకు అలా ఇష్టము. సో నేను అలానే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ ఇవన్నీ మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి. సూప్ మనకి ఒక జస్ట్ 15 మినిట్స్, 1/2 అవర్, ఇంతసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 10 to 12 మినిట్స్ వరకు సూప్ మనకి బాయిల్ అవుతే ప్రిపేర్ అయిపోయినట్టే, అంతే. ఇది మనం మీడియం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, సిమ్లో అసలు చేసుకోకూడదు. హై లేదా మీడియం హై అంతే. సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెమే వేసుకోండి సాల్ట్. ఇందులో ఈ సూప్లో మనము ఎటువంటి సాసెస్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అజినమోటో టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకుండానే రెస్టారెంట్ స్టైల్ సూప్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేనేమి యాడ్ చేస్తున్నానంటే వైట్ పెప్పర్. సూప్కి రెస్టారెంట్ స్టైల్ సూప్ టేస్ట్ని ఇచ్చేది వైట్ పెప్పర్ మాత్రమే. అందుకనే వైట్ పెప్పర్ అండ్ మామూలు పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఈ రెండు 1/2 టీ స్పూన్స్ వేసుకోండి. అది మీ స్పైస్ని బట్టి కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి వేసి ఒక్కసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాయిల్ అవనివ్వండి. సో అన్నీ బాయిల్ అయిపోతే పర్ఫెక్ట్గా. చికెన్ ఎటు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత మనకి ఈ పైన సైడ్స్కి నురుగ నురుగగా ఉంటుంది, ఈ నురుగ తేటలాగా వస్తుంది చెప్పాలంటే. దీన్ని స్పూన్ లేదా లాడిల్ హెల్త్ తోటి తీసేసేయండి. తీస్తే మనకు ఆ సూప్ కొంచెం ఆ సిల్కీ టెక్స్చర్ ఉంటుంది అండ్ ఆ రా స్మెల్ ఏదైతే ఉందో అది లేకుండా ఉంటుంది, బాగుంటుంది. సో సూప్ మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత ఇంకా మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది చికెన్ సూప్ కాబట్టి ఎగ్ వేస్తున్నాను నేను. ఎగ్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, బట్ ఎగ్ ఈ సూప్లో వేయడం వల్ల రా స్మెల్ వస్తుంది అనుకుంటారు చాలామంది, అస్సలు రాదు రా స్మెల్. అందులో ఉన్న చికెన్ పెప్పర్ ఇవన్నీ ఎగ్ ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఎగ్ ఏంటంటే ఇందులో ఉన్న ఫ్లేవర్స్నన్నీ అబ్జార్బ్ చేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎగ్ వేసేటప్పుడు జాగ్రత్త, ఆవిరి కొడతా ఉంటుంది, హైలోనే వేయాలి. జల్లెడ ఉంటే కనుక బూందీ గరిటె అలా వేయండి, తొలకలు తొలకలుగా వస్తుంది. లేకపోతే ఇలా వేసినా మనము ఈజీగా తుంపల్లాగా చేసేసుకోవచ్చు. ఎగ్ వేసిన కరెక్ట్గా 2 మినిట్స్కి
కార్న్ ఫ్లోర్ మిక్చర్. ఇది కూడా ఆప్షనల్, కావాలనుకుంటే థిక్నెస్ కోసం వేసుకోవాలి, సూప్ టెక్స్చర్ కావాలనుకుంటే. ఎంత అవసరం లేదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి వేసేసుకోండి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి, థిక్గా కావాలా లూజ్గా కావాలా అలా. ఇంకా కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, చిక్కబడిపోతుంది. ఇది ఇంకా పక్కకు పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా మీరు స్టార్టర్ అండ్ సూప్ రెండూ చేసుకునేటట్టయితే, స్టార్టర్ కోసం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత సూప్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏం స్టార్టర్ ప్రిపేర్ చేస్తున్నానంటే కుర్కురే చికెన్. కుర్కురే చికెన్ అంటే ఇందులో కుర్కురే యాడ్ చేస్తాను అనుకోవద్దు, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది సెకండ్ మ్యారినేషన్ కింద వస్తుంది, ఎందుకంటే మనము ఫస్ట్ చికెన్ని సాల్ట్ వాటర్లో ఒక 2 అవర్స్ వరకు నానబెడతాం. ఎందుకంటే ఇలా స్టార్టర్ చేసేటప్పుడు చికెన్ డ్రైగా అలా ఉండకుండా జ్యూసీగా ఉండడం కోసం అండ్ మెత్తగా ఉండడం కోసం. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. స్టార్టర్ చేసేటప్పుడు 1/2 కేజీ చికెన్ ఎవరికీ సరిపోదు, సో అందుకని 1/2 కేజీ చికెన్ 4 మెంబర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందులోకి నేను సాల్ట్, కారము, ఆ తర్వాత ఇందులో స్పెషల్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 ఉన్నాయి. అవేంటంటే ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ అండ్ వైట్ పెప్పర్ పౌడర్. తర్వాత మిరియాల పొడి, ఇది మన స్పైస్ కోసం అన్నట్టు. మిరియాల పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది. రెస్టారెంట్స్లో ఎక్కువగా యూజ్ చేసేది మిరియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇవే. ఇందులో జింజర్ పౌడర్ అవసరం లేదు. వైట్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి, ఆ తర్వాత ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, సాల్ట్ అండ్ కారం. కారం ఏంటంటే కలర్ కోసం. కారం వేయకుండా ఓన్లీ పెప్పర్ పౌడర్స్ తోటి కూడా చేసుకోవచ్చు, బట్ నేను కారం ఎందుకు వేసానంటే ఆ కలర్ కోసమే వేశాను. బయట రెస్టారెంట్స్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు, బట్ మనం ఫుడ్ కలర్ వేసుకోకుండానే ఆ కలర్ రావాలి కదా, కంటికి కూడా బాగుండాలి కదా నోటితో పాటు, అందుకని నేను కారం వేశాను. బట్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ బైండింగ్ కోసం, ఇవన్నీ మనం కలపాలి కదా, ఆ బైండింగ్ కోసం మనము ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాము. ఎగ్ ఎక్కువ యాడ్ చేయొద్దు. 1/2 కేజీ అయినా, మనకి 1/4 కేజీ అయినా, 1/2 కేజీ అయితే 1/2 ఎగ్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు నురుగు వచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ 2 బ్యాచెస్ రాకపోయినా నెక్స్ట్ నురుగు వస్తుంది. సో ఇవన్నీ చక్కగా చేత్తోనే కలుపుకోండి. నాకు ఫోర్క్తో అలవాటు కాబట్టి అలా కలిపేసాను, చేయి పెట్టకుండా. మంచిగా కలిపేసి ఒక 2 అవర్స్ 1 అవర్ అయినా సరే మంచిగా మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది. ఆ చికెన్ ఈ గార్లిక్ పౌడరు, ఆనియన్ పౌడరు ఇవన్నీ బాగా పీల్చుకుని సాల్ట్ పట్టుకుని చాలా బాగుంటాయి. ఇవేంటి ఇలా ఉన్నాయి డిఫరెంట్గా అని అనుకోవద్దు. సో కుర్కురేకి హెల్దీ ఆప్షన్ కావాలి కదా మనకి, అందుకని ఇవి కార్న్తో చేసినవి అన్నమాట. నాకు ఇవి రత్నదీప్లో దొరుకుతాయి, ఇంకా నేను బయట ఎక్కడ చూడలేదు సూపర్ మార్కెట్స్లో అయితే. అండ్ బయట హోల్సేల్ చిప్స్ అలాంటి మార్కెట్స్లో ఉండొచ్చు, మెయిజ్ పఫ్కార్న్స్ అంటారు వీటిని. సో ఇవన్నమాట. ఇప్పుడు మనకి గోధుమ మరమరాలు ఎలా దొరుకుతున్నాయో అలానే కార్న్ తోట అన్నమాట, మెయిస్ పఫ్కార్న్స్. వీటిల్లి ఇవి లేవు నాకు దొరకలేదు అనుకున్నప్పుడు, మీకు ఏదైనా ఒక ఫ్లేవర్ కుర్కురే తీసుకుని దాన్ని రోలింగ్ పిన్తో లేదా చేత్తో క్రష్ చేసేసేయండి. మరీ మెత్తగా పౌడర్ కానీ మిక్సీ పట్టడం కానీ చేయకుండా రోలింగ్ పిన్ హెల్త్ తోటి క్రష్ చేయండి, ప్యాకెట్లో ఎయిర్ తీసేసి అది మీరు వేసుకోవచ్చు. బట్ నేను కొంచెం హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకున్నాను అందుకని ఇవి తీసుకున్నా. ఇందులో సాల్ట్ కానీ ఎటువంటి ఫ్లేవర్స్ కానీ ఏముండో చప్పగా ఉంటాయి. ఇవి మనము మరమరాలు మిక్స్చర్ చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే బాగుంటాయి యాక్చువల్గా. సో నేను ఇందులో ఎందుకు వేస్తున్నానంటే, ఇందులో మనం బైండింగ్ కోసం ఒక ఎగ్ మాత్రమే యాడ్ చేసాం. మరి మనకి క్రంచీ అండ్ కుర్కురే చికెన్ కావాలి అని అనుకుంటే ఆ క్రిస్ప్నెస్, ఆ క్రంచ్నెస్ కోసం నేను ఇక్కడ ఇవి యాడ్ చేశాను. కావాలంటే లేస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అంత టేస్ట్ ఉండదు. అవి ఆల్రెడీ వాటిలో కొన్ని రకాల యాడెడ్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ప్లెయిన్ ఫ్లేవర్ అయితే ఏంటంటే మనకి చికెన్ బాగా ఎన్హెన్స్ అవుతుంది అన్నమాట, అందుకని. ఇంకా నేను మొత్తం ఇవంతా మిక్స్ చేసి ఆ తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కడాయికి ఫుల్గా పోసుకోవద్దు, ఎగ్ ఉంది కాబట్టి పొంగుతుంది, అందుకని ఆయిల్ కొంచెం తక్కువే పోసుకోండి. మళ్ళీ మనం దీన్ని రీయూజ్ చేయాలంటే బాధ కాబట్టి ఆయిల్ చాలా తక్కువ. నేను డీప్ ఫ్రైకి అసలు ఆయిల్స్ పెట్టేదే చాలా రేర్. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే
ఒక 1 మంత్ నుంచి ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా అంటే ఇష్టంగా కుకింగ్ చేసి పెట్టేదేం లేదు. రోజు అన్నం కూరలు ఆ టైంకి తినాలి కాబట్టి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేస్తూ ఉన్నాను. హనీకి కూడా స్పెషల్ ఐటమ్స్ ఏమి చేయడము ఇలా ఏం చేయలేదు. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఎవ్రీ సండే ఏదో ఒకటి తన కోసం టైం స్పెండ్ చేసి చేయడం అలా జరిగేది. ఈ మధ్యకాలంలో తిరుగుడు ఎక్కువైపోయింది, పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి అది కూడా చేయట్లేదని టైం తీసుకుని తనకి ఇష్టం బాగా ఎట్లాంటి స్టార్టర్స్ అండ్ సూప్. స్టార్టర్స్ చాలా ఇష్టంగా తింటుంది, ఎక్కువ ఇంట్లోనే చేయడానికి ఇష్టపడతాను, బయట తిన్నా తక్కువ. సో అందుకని ఇంట్లో చేసుకుంటే ఏంటంటే బెనిఫిట్, 1/2 kg చికెన్ ఎంత ఉంటుంది, ఒక 150 rupees అలా ఉంటుంది. సో బోన్లెస్ కాబట్టి మనకు ఒక 200 వేసుకోండి. ఆ 200తో మనం కొంచెం కష్టపడి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా 6 మెంబర్స్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీలో ఇక్కడ చికెన్ని మీడియం హైలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మంటని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఎగ్ వేసాం కాబట్టి కొంచెం ఇక స్టార్ట్ అవుతుంది అన్నమాట నురుగు రావడం. సో ఇలా నేను బ్రెస్ట్ పీసెస్ తీసుకుని వాటిల్ని సన్నగా కట్ చేశాను. మనం మెజెస్టిక్ తింటాం కదా, అలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేశాను. సో ఇక్కడ నేను ఒకటొకటి వేసాను ఫస్ట్ బ్యాచ్. తర్వాత ఏంటంటే అవి టైం పడుతుంది అలా వేయడము, అండ్ ఆయిల్ కదా సెగ తగులుతూ ఉంది చేతికి, అందుకని ఇంకా పకోడీలాగా తీసుకుని ఒకటొకటి అలా వేస్తాను. ఈ కార్న్ మేజ్ వేశాను కదా నేను పఫ్ కార్న్స్, వాటి ప్లేస్లో మీరు జీడిపప్పుల్ని సోక్ చేసి నానపెట్టేసి వాటిని కొంచెం సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా, అవి కూడా మంచి క్రంచీగా ఉంటాయి అండ్ ఆ టేస్ట్ కూడా పిల్లలకి బాగా నచ్చుతుంది అన్నమాట, తింటుంటే కమ్మగా ఉంటాయి. సో చూసారా నురుగు రావడం స్టార్ట్ అయింది, ఎగ్ వేసాం కదా అందుకని ఇంకా అలా నురుగు వస్తుంది అన్నమాట. సో మనం ఎట్లాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు, ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయలేదు అండ్ ఎలాంటి సాసెస్ యాడ్ చేయలేదు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం డీప్ ఫ్రై మనం ఫ్రెష్ ఆయిల్తోనే చేస్తాం కట కాబట్టి అది కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఏంటంటే మనం ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేస్తాము అనేదే ప్రాబ్లం. సో కొంచెం చూసి యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ డీప్ ఫ్రైకి కానీ కూరలకి కానీ మళ్ళీ రీయూజ్ చేయకుండా దానిని ఒకటి రెండు సార్లు వాడేసి తీసేయడం బెటర్. సో మన సూప్ అండ్ స్టార్టర్ రెడీ అయిపోయింది సర్వ్ చేయడం కోసం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వాళ్ళకి చెప్పకుండా మనం ఇది ప్రిపేర్ చేస్తున్నామని కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తూ చక్కగా వాళ్ళకి ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. మైండ్కి ఫస్ట్ రిసీవ్ చేసుకునేది ప్రెజెంటేషనే, కంటికి నచ్చితేనే అది ఆటోమేటిక్గా నోటికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట ఇది బాగుంది అని చెప్పి. బట్ మనం ఎలాంటివి ఏమీ వేయకుండా సాసెస్ ఆయిల్ లేకుండానే సూప్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నైట్ టైము డిన్నర్ అప్పుడప్పుడు సాటర్డేస్ అలా వీకెండ్స్ బయటికి వెళ్ళడం కాకుండా చాపింగ్ అది హస్బెండ్కి అండ్ పిల్లలకి అప్పచెప్పండి ఫైన్గా కట్ చేయమని. సూప్లోనే కాబట్టి వాళ్ళు ఎలా కట్ చేసినా వచ్చి రాకపోయినా సరే చెల్తారామన్నట్టు అయిపోతుంది. ఇంకా ప్రిపరేషన్ అదంతా మీరు చేయండి, పిల్లల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సూప్ లాంటివి వాళ్ళకి అలవాటు చేయొచ్చు, చాలా ఈజీ ప్రిపేర్ చేయడం మనం పక్కనుండి. అండ్ స్టార్టర్ కూడా ఎక్కువ ఆయిల్ పీల్చలేదు, నేను అబ్జర్వ్ చేసింది అదే. మరి పఫ్కార్న్స్ వేయడం వల్ల లేకపోతే ఏమో కానీ అసలు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చలేదు. సో నా చేతులు కూడా పెడుతుంటే అలానే ఉన్నాయి కానీ ఎక్కువ ఆయిల్ పీల్చలేదు. సో చాలా బాగున్నాయి. సో నేనైతే ఇలా ప్రెజెంట్ చేసేసి మేము నేను నాని హనీ కావ్య నలుగురం కూర్చుని ఎంజాయ్ చేసాము ఈవినింగ్ మొత్తం. సో చాలా బాగా అనిపించింది. సూప్ అయితే మేము ఇంకొకసారి నలుగురం ఇంకొకసారి సర్వ్ చేసుకున్నాం, అంత బాగుంది టేస్ట్. బయట క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా సూప్ అండ్ కొంచెం స్పైసీగా స్టార్టర్ తింటూ ఉంటే సూపర్ కదా. డెఫినెట్గా ట్రై చేయండి, స్టార్టర్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ వెజిటేరియన్స్ ఇదే రెసిపీని ఇంకా ఏదైనా దాంతో రీప్లేస్ చేసి చేసుకోవాలి అని అనుకుంటే పన్నీర్ తీసుకుని దాన్ని సన్నగా స్లైసెస్ లాగా, కొంచెం పన్నీర్ ఏంటంటే మనము చికెన్ అంత ఉండదు కదా గట్టిగా, ముక్కలు ముక్కలు అయిపోతుంది. మనకి బయట పన్నీర్ మెజెస్టిక్ చికెన్ మెజెస్టిక్ ఎలానో మీరు పన్నీర్ని ఇక్కడ చికెన్ తోటి రీప్లేస్ చేసి చేసుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే సోయా చంక్స్ని వాటర్లో హాట్ వాటర్లో సోక్ చేసి మంచిగా వాష్ చేసుకుని కూడా చేసుకోవచ్చు.
సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.